అమెజాన్ ఎకో డాట్ను గెలుచుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే ఎన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెన్నపోటుకు కేర్ ఆఫ్ చంద్రబాబే విజయసాయి రెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. కుప్పం ప్రజలు తనకు వెన్నుపోటు పొరిచారంటూ చంద్రబాబు ఆరోపించడం ఏంటని ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. వెన్నుపోట్ల గురించి చంద్రబాబు చెప్పడం ఏంటని ఆయన అన్నారు. ఎన్టీఆర్కు నువ్వు పొడిచిన పోటుతో పోలిస్తే కుప్ప అనేది ఒక పోట బాబు అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో తొలి ఒమిక్రాన్ కేసు. నమోదైంది. ఐర్లాండ్ నుంచి విశాఖపట్నం వచ్చిన 30 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. విజయనగరం జిల్లాకు చెందిన ఈ వ్యక్తి గత నెల 27న ముంబై మీదుగా విశాఖపట్నం వచ్చాడు. విశాఖపట్నం చేరుకున్న తర్వాత అధికారులు కరోనా పరీక్ష నిర్వహించగా అందులో పాజిటివ్గా తేలింది. ఈ నేపథ్యంలో అతని నమూనాలను అధికారులు హైదరాబాద్లోని ల్యాబ్కు పంపగా తాజాగా అందులో ఒమిక్రాన్గా తేలింది. బాలయ్య కెరీర్లో తొలిసారి 100 కోట్ల కబ్బులోకి అఖండ. బాక్సాఫీస్ వద్ద బాలయ్య ప్రపంచాన్ని సృష్టించారు. అఖండగా రికార్డులు తిరిగిరాస్తున్నారు. తన కెరీర్లోనే తొలిసారిగా 100 కోట్ల వసూలు సాధించారు బాలకృష్ణ. బోయపాటి బాలకృష్ణ కాంబోలో వచ్చిన 3వ సినిమా అఖండకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. దీంతో కలెక్షన్ల పరంగా సినిమా దూసుకెళ్తుంది. 10 రోజుల్లోనే 100 కోట్ల రూపాయలను వసూలు రాబట్టింది. కడపలో సమంత సందడి. కడపలో సినీ హీరోయిన్ సమంత సందడి చేసింది. కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి శామ్ రాగా సమంతను చూసేందుకు అక్కడ స్థానికులు భారీగా తరలివచ్చారు. ఇసుక వేస్తే రాళ్లంత జనం రావడం గమనార్హం. సమంతతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు బాల్దీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు మాట్లాడారా? పార్లమెంట్ సమావేశాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రైవేకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు ఒక్క మాటైనా మాట్లాడరా అని ఫైర్ అయ్యారు పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఉద్యమకారులకు సంఘీభావం తెలపడానికే పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తున్నారని నాదెండ్ల పేర్కొన్నారు. ఢిల్లీలో అఖిలపక్షాన్ని తీసుకెళ్ళడానికి సీఎం జగన్ను పవన్ లేఖ రాశారని తెలిపారు. అనపర్తిలో వైరల్ అవుతున్న జగన్ ఫ్లెక్సీలు. తూర్పుగోదావరి జిల్లాలో జగన్ ఫ్లెక్సీలు వైరల్ అవుతున్నాయి. అనపర్తి కెనాల్ రోడ్డు మరమ్మతులు చేయాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారు. జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త అంటూ గోతుల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఇది హాట్ టాపిక్ అవుతోంది. సీఎం జగన్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు దర్శనమయ్యగా ఈ ఫ్లెక్సీలు వివాదాస్పదంగా ఉండడంతో రోడ్డుపై ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు అనపర్తి పోలీసులు. Please subscribe to any news channel. Please do subscribe to this channel. Please subscribe any news channel. Please subscribe us and do share if you like our content. Any news channel ni subscribe cheskondi. Don't forget, chala, it's a very good channel. Do subscribe.